నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు గృహ నిర్మాణంపై నియోజకవర్గంలోని అన్ని మండలాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మరియు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలకు 2 రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మారుగుంట మహేందర్ రెడ్డి, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక మంది పేదలకు అనేక పథకాల ద్వారా మనకి ఇళ్ల స్థలాలే కాకుండా గృహ నిర్మాణాలు కూడా చేయించినటువంటి ఘనచరిత్ర మన ఎమ్మెల్యే గారు ఉంది. అలాంటి అనుభవజ్ఞులు ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరికీ కూడా దిశానిర్దేశం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేగవంతంగా ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలని క్షేత్రస్థాయిలో చూపిస్తారన్న భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం యొక్క బరువు బాధ్యతల్ని ఒక్కొక్కటిగా మీ బతుస్కందాల మీద పెడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరు సంపూర్ణంగా భాగస్వాములు కావాలని చెప్పి ఆయన ఆలోచన. ఆ ఆలోచనకి ప్రతిరూపమే ఈరోజు ఈ హౌసింగ్కి సంబంధించి మీకు ఇస్తున్న బాధ్యత. సుమారు 5.10 లక్షల ఇల్లు. మరి ఇదంతా కూడా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా, మరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్న ప్రాంతాల్లో కలుపుకొని ఈ యొక్క 5.1 లక్షల ఇళ్ళని మనం నిర్మించే కార్యక్రమం. అయితే దీంట్లో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఉలవపాడు మండలంలో 2 గ్రామ పంచాయతీలు తప్పితే మిగతాయన్నీ కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నాయి. అలాగే కందుకూరు మండలానికి సంబంధించినప్పుడు ఒక 3 గ్రామాలు మన కందుకూరులో కూడా ఈ యొక్క మండలం నుంచి కలిసి ఉన్నాయి. అలాగే గుంటూరు మండలంలో తిట్టని, చేవూరని, రావూరు, ఏలూరుపాడు ఈ గ్రామాలన్నీ కూడా దీంట్లో మమేకమై ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో తీసుకొచ్చేటప్పుడు నేను ఇప్పటికే మా యొక్క అభ్యంతరాన్ని నేను వ్రాతపూర్వకంగా కొన్ని గ్రామాలను దీంట్లో కలపవద్దని చెప్పి కూడా మేము రాసి పంపించడం జరిగింది. ఇంకా వాటి మీద సమాధానం కోసం వేచి ఉన్నాం, అది ఏ రకమైన చర్య తీసుకుంటారు. కానీ ఇంతలో మనకి ఈ యొక్క పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం, తదనుగుణంగానే వెను వెంటనే తొలి దశకు సంబంధించిన గృహాల యొక్క మనకి అలాట్మెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఈ కార్యక్రమాల పట్ల పేదవానికి అందవలసిన కనీస సౌకర్యాల్లో మొట్టమొదటిదైన ఈ గృహాలకు సంబంధించిన కార్యక్రమానికి చాలా ఆచితూచి ఎక్కడా పొరపాటు జరగకూడదు, గతంలో మాదిరిగా స్థలమే ఒకసారి, ఎప్పుడు ఇల్లు ఇంకొకసారి, ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చే కార్యక్రమం కింద ఉండకూడదు అనే భావంతో చాలా వేగంగా గవర్నమెంట్ మూవ్ అవుతా ఉంది ఈ విషయంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఉన్న కళ.